మన దేశానికి ఉన్న ఇండియా పేరును కాస్త భారత్గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం గుప్పుమంది. ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక భేటీలో ఇండియా పేరును కాస్త భారత్గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి ముందే ఇండియాకు బదులు అధికారికంగా భారత్ పేరును కేంద్రం ఓ చోట వాడటం చర్చనీయాంశంగా మారింది. మన దేశంలో ఈ నెల 8వ తేదీ నుంచి G20 దేశాల సదస్సు జరగబోతుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ సదస్సుకు దేశ విదేశీ అతిథుల్ని ఆహ్వానించారు. వీరికి పంపిన ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు పంపారు. వాస్తవానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వెళ్లాల్సిన ఈ ఆహ్వానాలు కాస్త ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో వెళ్లడంతో అతిథులు కూడా కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ఇండియా పేరు ఎందుకు మార్చారంటూ మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ఇండియా పేరును భారత్గా మార్చడాన్ని స్వాగతిస్తున్నట్లు వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. భారత్ మాతాకి జై అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ మార్పును వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియా పేరుతో మన దేశానికి గుర్తింపు ఉందని శస్తరు ట్వీట్ చేశారు. మన దేశానికి ఉన్న ఇండియా పేరును కాస్త భారత్గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం గుప్పుమంది. ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక భేటీలో ఇండియా పేరును కాస్త భారత్గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి ముందే ఇండియాకు బదులు అధికారికంగా భారత్ పేరును కేంద్రం ఓ చోట వాడటం చర్చనీయాంశంగా మారింది. మన దేశంలో ఈ నెల 8వ తేదీ నుంచి G20 దేశాల సదస్సు జరగబోతుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ సదస్సుకు దేశ విదేశీ అతిథుల్ని ఆహ్వానించారు. వీరికి పంపిన ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు పంపారు. వాస్తవానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వెళ్లాల్సిన ఈ ఆహ్వానాలు కాస్త ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో వెళ్లడంతో అతిథులు కూడా కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ఇండియా పేరు ఎందుకు మార్చారంటూ మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ఇండియా పేరును భారత్గా మార్చడాన్ని స్వాగతిస్తున్నట్లు వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. భారత్ మాతాకి జై అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం